విజయవాడ వరద బాధితుల సీఎం సహాయ నిధికి డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి 10 లక్షల రూపాయల చెక్కును శుక్రవారం ప్రెస్ క్లబ్లో ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు చంద్రగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులతో కలిసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, గంటల వ్యవధిలోనే విజయవాడ మొత్తం వరదలతో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చాటి బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులో దాదాపు 30 నిమిషాలు జేసీబీలో ప్రయాణం చేసి వరద బాధితులకు సేవ చేయడానికి నడుం బిగించడం హర్షణీయమన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం సేవ చేయడానికి చంద్రగిరి నియోజకవర్గం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. మనం ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ఆలోచించి, ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలకి సంబంధం లేకుండా, పార్టీకి సంబంధం లేకుండా మన రాష్ట్రాన్ని కాపాడుకునే కోసం ప్రజలందరూ ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా సహాయం చేసేదానికి ముందుకు రావాలని చెప్పి మనందరం ప్రార్థిస్తున్న అందరికి కూడా నేను ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు తిరుపతి రూరల్ నాయకులు, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు కూడా రాష్ట్రం కోసం ఎప్పుడు ఏ డెవలప్మెంట్ అవసరమైనా కూడా దానికి అందరూ కూడా చంద్రగిరి నియోజకవర్గం ముందుండి దానికి అందరికీ సహకరిస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాను.